మకర రాశి వాళ్ళకి ఈ వారమంతా అంటే 13వ తారీఖు మే నుంచి 20 మే వరకు చూస్తే శని అధిపతి అనమాట. శని కుంభరాశి ప్రయాణించడం వల్ల అనేక శుభాలు సంతోషాలు కలుగుతాయన్నమాట. ఎంతో ఆనందంగా ఈ వారమంతా గడుపుతారు, శుభవార్తలు అందుకుంటారు. రావాల్సిన డబ్బు అయితే చేతికి అందుతుంది, కుటుంబంలో సంతోషము. అలాగే చదువుల విషయంలో పిల్లలు బాగా పురోగతి కలిగి ఉండడం, మానసిక ధైర్యాన్ని కాస్త తగ్గి ఉంటారండి. అంతా బాగున్నా కూడా ఏదో ఒక రకమైనటువంటి దిగులు టెన్షన్ అన్నమాట. అయితే పెద్దగా బంధువుల స్నేహితుల సహాయ సహకారాలు మనకి లేకపోవడం కూడా కనిపిస్తుంది. విలువైన వస్తువులు, భూములు, వాహనాలు ఇవన్నీ కొనడానికి ఈ వారం చాలా బాగుందన్నమాట. తల్లి ఆరోగ్యం బాగుంటుంది. పిల్లల యొక్క ఆరోగ్య విషయంలో చూస్తే కాస్త ఇబ్బంది కలిగే అవకాశము, దూర ప్రయాణాలు ఇబ్బంది, తెలివి తక్కువ నిర్ణయాలు, విదేశాలకు వెళ్ళి చదువుకోవాల్సిన పిల్లలు కాస్త ఆశాభంగం, ఇవన్నీ కూడా కనిపిస్తున్నాయి మకర రాశి వాళ్ళల్లో. అలాగే మకర రాశి వాళ్ళకి భార్యాభర్తల మధ్య చక్కటి సయోధ్య కలిగి వారమంతా చాలా బాగుంటారు. అలాగే ఈ వారంలో పెళ్లి కాని వాళ్ళకు పెళ్లి కుదరటం, అలాగే దూరంగా ఉన్న భార్యాభర్తలు కలుసుకోవడం, పార్ట్నర్షిప్లో వ్యాపారాలు బాగా డెవలప్ అవ్వడం, ఇవన్నీ బాగా కలిసి వస్తాయని చెప్పవచ్చు. అదృష్టంగానే చూసుకుంటే మకర రాశి వాళ్ళకి అదృష్టం చాలా బాగుంది. తండ్రి సహకారం బాగుంటుంది, విలువైన సమాచారాలు అందుకుంటారు, ఆస్తులు కూడా మీకు వస్తాయని చెప్పి చెప్పవచ్చు తండ్రి తరపు నుంచి. ముఖ్యంగా ఈ వారంలో ఉద్యోగం చేసే వాళ్ళ విషయంలోకి వస్తే, ఉద్యోగం చేసే వాళ్ళకి ఈ వారం అధికంగా కష్టపడాల్సి ఉంటుంది. పై అధికారుల మెప్పు కోసం బాగా శ్రమించాల్సి ఉంటుంది. అలాగే కొత్త కొత్త అవకాశాలు, ఉద్యోగంలో ప్రమోషన్ కోసం ఎదురు చూసే వాళ్ళు కాస్త ఇంకా టైం పట్టే అవకాశం మనకు కనిపిస్తుంది అన్నమాట. కాబట్టి మకర రాశి వాళ్ళు ఓపిక పెట్టడం చాలా మంచిది. వ్యాపారం చేసే వాళ్ళందరికీ కూడా ఈ వారంలో మంచి లాభాలతో ఈ మాసమంతా ఈ వారమంతా గడుస్తుందని చెప్పి చెప్పవచ్చు. ముఖ్యంగా ఖర్చుల విషయానికి వస్తే అధికంగా ఉండే అవకాశం మకర రాశి వాళ్ళకి కనిపిస్తుందని చెప్పేసి చెప్పాలి. మకర రాశి వాళ్ళకి పరిహారం అడిగారు కదమ్మా. ఇప్పుడు మకర రాశి వాళ్ళ కానీ చూసుకుంటే శని అధిపతి కాబట్టి శని మంత్రాన్ని రోజు జపం చేసుకోవటం, వెంకటేశ్వర స్వామి గుళ్ళో అర్చన చేసుకోవటం, శివాలయంలోకి అభిషేకాలు చేసుకోవటం కూడా ఈ వారం మీకు మంచి జరుగుతుందని చెప్పవచ్చు.